దళిత బంధు మీటింగ్ లో కేసీఆర్ స్పీచ్ హైలైట్స్ దళిత బంధు ప్రభుత్వ కార్యక్రమం కాదు కాకూడదు ఒక ఉద్యమం తెలంగాణ వస్తుందని ఎవరు నమ్మలేదు కానీ సాధించుకున్నాం నాలుగేళ్లలో భారతదేశానికి కాదు ప్రపంచానికి మార్గం చూపిస్తది దళిత బంధు దాని తర్వాత దళిత బంధు అంట ఈయనకి కొత్త స్కీమ్ కాదట సిద్దిపేట దళిత చైతన్య జ్యోతి అనే కార్యక్రమాన్ని 25 ఏళ్ల కిందనే ప్రారంభించినట ఇల్లు అని ఆయన ఎమ్మెల్యే ఉండేప్పుడు సిద్దిపేట దళితులు అందరూ కుబేరులు అయిపోయారు కోటీశ్వరులు అయిపోయారు సిద్దిపేటల సిద్దిపేటల 25 ఏళ్ల కిందనే ఈయన దళిత చైతన్య జ్యోతి అనే కార్యక్రమాన్ని మొదలు పెడితే మరి సిద్దిపేట దళితుల పరిస్థితి ఏమున్నది అలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తుంటే ఇల్లు కూలిపోతా ఉన్నాయి రాత్రి వండుకున్నోడు పొద్దున్న లేస్తాడా గ్యారెంటీ లేదు వర్షాకాలం ఇదేనా దళిత చైతన్య జ్యోతి సిద్దిపేటల 25 ఏళ్ల కింద స్టార్ట్ చేసింది నువ్వు కొంకణాలు కొడితే దానికి కూడా లిమిట్ ఉండాలి నాయన నరకుడు పోశెట్టి నీ అంత పెద్ద నరకుడు పోశెట్టి ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే ఒకడు లేడు దళిత బంధు ప్రపంచానికి ఏదో దిక్సూచేతది అన్నాడు నీ నరకుడు ప్రపంచంలో ఉన్న అందరూ దగాకోరు నాయకులందరికీ కూడా దిక్సూచేతది తప్ప ఇంకేం కాదు ఈయన మన ఇండియా టుడే సంస్థ అనుకుంటా సబ్జెక్ట్ కరెక్షన్ సర్వే చేపిస్తే 28 రాష్ట్రాలల్ల టాప్ 10 బెస్ట్ ముఖ్యమంత్రులు టాప్ 10 లిస్ట్ రిలీజ్ చేశారు టాప్ 10 లో ఇనలేడు ఇక 27 ఉన్నా 26 ఉన్నా తెలియదు ఇక వాళ్ళు వదిలేశారు టాప్ 10 తర్వాత 11 నుంచి వాళ్ళ పేరు కూడా ఇయలే ఈ తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు ఆ తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు అదేదో మళ్ళీ బీజేపీ వాళ్ళ ఛానల్ కాదు బీజేపీ వాళ్ళు ఫస్ట్ సెకండ్ చూపించినాన్ని కూడా లేదు నాలుగో స్థానం ఐదో స్థానం బీజేపీ వాళ్ళకు ఉన్నది ముఖ్యమంత్రులకు యోగికి ఉన్నది ఇంకొక ముఖ్యమంత్రికి ఉన్నది అంటే చాలా న్యూట్రల్ గా చేసిన సర్వే ఫస్ట్ 10 మంది ముఖ్యమంత్రులలో లేడు మహానుభావుడు ఆయన నరకుడికి వెడితే మాత్రం సర్వే చేపిస్తే మాత్రం ఫస్ట్ వస్తాడు దేశవ్యాప్తం కాదు ప్రపంచవ్యాప్తంగా 24 గంటలు కరెంట్ ఇస్తామంటే నమ్మలేదు ఇప్పుడు నిజమైంది మిషన్ భగీరథ ప్రారంభించాం దేశానికి ఆదర్శంగా మారిందట 24 గంటలు కరెంట్ ఇస్తుంది ఇప్పుడే కరెంట్ వేయించింది మీడియా మిత్రులు ఇప్పుడు జనరేటర్ మీద నడుస్తున్నది ప్రెస్ మీట్ సరే 24 గంటలు కరెంట్ ఇస్తున్నా అంటున్నారు 110,000 కోట్ల అప్పులు పాలైంది తెలంగాణ ట్రాన్స్కో కమిషన్ ఒక్క యూనిట్ ఇనేమి ఏమన్నా కరెంట్ ఉత్పత్తి వెంచిందా ఈయన సృష్టించింది ఏమన్నా ఉన్నది ఆ కరెంటు గత 7.5 సంవత్సరాలలో అవతలకెళ్ళి కొంటున్నాడు కొడుకుకి రూపాయి కమిషన్ ఇస్తున్నాడు యూనిట్ కి 110,000 కోట్లు కేవలం కరెంట్ మీద తెలంగాణ ప్రభుత్వం బకాయిలు పడ్డది ఇక మిషన్ బగీర మన ఏంది కాళేశ్వరం ఏందనేది మిషన్ భగీరథ ప్రారంభ మిషన్ భగీరథ ప్రాబరం ప్రారంభించినట దేశానికి ఆదర్శం ఫోటోలు దొరికినాయా ఈయన కొడుకు గుజరాత్ లో 2004-2005 లో అయిపోయింది ఇంటింటికి మంచినీళ్ళ ప్రోగ్రాం రూపాయి కమిషన్ లేకుండా అయింది చాలా తక్కువ బడ్జెట్ లో అయింది ఈయన దాదాపు 50,000 కోట్ల బడ్జెట్ పెట్టుకుని దాంట్లో నుంచి 30% మింగి ఈయన ఇక్కడ చేస్తున్నాడు ఇగో ఫోటోలు చూడండి మిషన్ భగీరథ చైర్మన్ ఇప్పుడు మంత్రి ఏ మంత్రి హౌసింగ్ మంత్రి ఆర్ఎండ్బి మంత్రి కేటీఆర్ ఇద్దరు గుజరాత్ పోయి అక్కడ ఇంటింటికి మంచినీళ్ల పథకం ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ 2004-2005 చేసిన కార్యక్రమం స్టడీ చేసుకుని వచ్చింది వీళ్ళకి ఈ ముఖ్యమంత్రికి సిగ్గులేనోడు ఇది దుబ్బాకల కూడా చెప్పినాం ఇదే డైలాగులు కొట్టాడు దుబ్బాకల ఇది చూపించినాం మళ్ళా వచ్చి హుజరాబాద్ లా అదే డైలాగ్ కొడతాడు నీ కొడుకే ఇది గుర్తుపడతావు కదా కేసీఆర్ నీ కొడుకు నీ ఆర్ఎండ్బి మంత్రి
నీకొక్కడే కొడుతున్నాడు మరి మళ్ళా ఇదట దేశానికి ఆదర్శం అట మరి నీ కొడుకు ఏంటికి వెళ్ళినారా ఏంబీ గనిక వెళ్ళి గుజరాత్ ఏం స్టడీ చేయనిక వెళ్ళి ఇంకా డైలాగులు డైలాగ్ నెంబర్ 3 ఇతర పార్టీలకు రాజకీయాలు ఒక ఆట కానీ టిఆర్ఎస్ కు సామాజిక లక్ష్యాలను చేర్చుకునే పవిత్ర కర్తవ్యం అట 70 ఏళ్ళు స్వాతంత్ర దేశంలో ఏ పార్టీ వాళ్ళకైనా ఏ ముఖ్యమంత్రికైనా ఏ ప్రధానమంత్రికైనా దళితులకు 10 లక్షలు ఇవ్వాలని ఆలోచన వచ్చిందా అత్యధిక జనాభా ఉన్న కులం ఎస్సీలే 75 లక్షల జనాభా ఉంది మరి వారికి ఎందుకు రాజ్యాధికారం లేదు అని అడిగిండు అవునా మరి నువ్వే చెప్పాలి ఎందుకు రాజ్యాధికారం లేదు కేసీఆర్ చెప్పాలి సిగ్గులేనోడా నీ కేబినెట్ల ఒక్క ఒక్కలు ఉన్నారు ఎస్సి మరి 75 లక్షల మంది ఉంటే సరే నువ్వు దళితుని ముఖ్యమంత్రి చేసుకుంటా అంటివి చేసుకోకపోతే తల నరుక్కుంటా అంటివి సరే నీకు సిగ్గుమానం లేదు పోని ఒక్క ఒక్కలకి ఇస్తావా ఉద్యోగం 75 లక్షల మంది ఉన్నారు నువ్వు చెప్తున్నావు కదా మరి ఇది ఎక్కడ సామాజిక న్యాయం ఆ ఏది టిఆర్ఎస్ కి ఇతర పార్టీలకి రాజకీయాల ఆట టిఆర్ఎస్ కి సామాజిక లక్ష్యాలను చేర్చుకునే పవిత్ర ఇదేనా అని పవిత్ర కర్తవ్యం ఒక ఎస్సీ ఒక ఎస్టీయా కేంద్రంలో బ్యాక్వర్డ్ క్లాస్ ప్రధానమంత్రి ఉన్నాడు ఎస్సీ రాష్ట్రపతి ఉన్నాడు 12 మంది ఎస్సీలు మంత్రులుగా ఉన్నారు కేబినెట్లో 27 మంది బీసీలు మంత్రులు ఉన్నారు 8 మంది ఎస్టీలు ఉన్నారు ఇక్కడ మైనారిటీకి ఒకడికి ఇచ్చిండు ఈ మైనారిటీ మంత్రి మన హోమ్ మంత్రి ఉప ముఖ్యమంత్రి హిందువులను దొక్కుడు తప్ప వేరే పని చేయరాదు ఈయన శాత కాదు బయన్సాల గాని పాత బస్తీల గాని హిందువులకి హిందుల మీద కేసులు పీడీ యాక్ట్లు దీనికి ఉన్నాడు ఈయన ఇంకా దేనికి వనికిరాడు ఇదే నీ సామాజిక న్యాయం ఎంతనండి 11 మంది అందులో మ్యాక్సిమం దొరలే ఉన్నారు బాగా ఊపుతాడు కదా ఊపెట్టాడు ఉన్నాడు అది ఒకడు దయాకర్రావు మొన్న కూడా ఏదో ఊపిండట మన ప్రగతి అదేంటి అలా ఆఫీస్ ఏం పేరు పాడిందే దాన్ని టిఆర్ఎస్ ఆఫీస్ ప్రగతి భవన్ ఇల్ల తెలంగాణ పేర్లు మాత్రం జోరు పెట్టుకున్నాడు దాంట్లో దయాకర్రావు ప్రెస్ మీట్ పెట్టి బాగా ఊపిండట దానికి కూడా వస్తుంది ఏమన్నాడో దాని మీద వస్తుంది తర్వాత ఇదే నీకు మరి సామాజిక న్యాయం నరేంద్ర మోదీ పాదాలు కడిగి నెత్తి మీద వేసుకో నీళ్లు తల్లుకో ఒక సోషల్ రిఫార్మర్ ఇవాళ ప్రధానమంత్రి గర్వంగా చెప్తా ఉన్నావు ఆయన రాజకీయాలకు అతీతమైపోయిండు ఈ దేశంలో సోషల్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలంటే పోయి నరేంద్ర మోదీ గారి దగ్గర నేర్చుకొని రా దరిద్రుడా 10 లక్షలు ఇవ్వాలన్న ఆలోచన వచ్చింది చాలా కంగ్రాచులేషన్స్ కేసీఆర్ రాష్ట్రంలో ఒక్క దళిత కుటుంబం కూడా మిగిలిపోయింది అనుకో నీ బద్దల్ భాషింగాలైతే బిడ్డ ఒక్క ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ బీసీలు గాని బంజారాలు ఏం తప్పు చేసిండ్రు ఆదివాసీలు ఏం తప్పు చేసిండ్రు వాళ్ళ ఇంకా పోడు భూముల కోసమే కొట్లాడుతున్నారు వాళ్ళందరికీ కూడా 10 లక్షలు ఇవ్వాలి లేకపోతే నీ సావు ఉన్నది 2023లో ఎలక్షన్లలో దళిత బంధు సంవత్సరం కింద ప్రారంభం కావాల్సింది కరోనా వల్ల ఆలస్యమైంది అసలు కరోనా వల్ల జిహెచ్ ఎన్నికలు పెట్టుకుంటే సరే అసెంబ్లీ ఎన్నికలు అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పోని జిహెచ్ఎంసీ ఎలక్షన్లు పెట్టుకుంటే కానీ దళిత బంధు కట్టం వచ్చిన అది నీ కరోనా కరోనా 1000 కోట్లైనా ఖర్చు పెట్టి రానియా వస్తే పారాసెటమాల్ వేసుకుంటే అయిపోతుంది మాస్కులు పెట్టుకున్నాం అధ్యక్ష సైడ 100 మంది పైన ఉన్నారు ఎమ్మెల్యేలు మీరు మేము సిబ్బంది అంతా చచ్చిపోతాం అయ్యా అన్నాడు కదా అసెంబ్లీలో మరి ఏంటికి రానిచ్చినావు కరోనా
జిహెచ్ఎంసీ ఎన్నికలు ఆగలేదు కానీ దళితుల కోసం స్కీమ్ ఆగిన అది బిడ్డ దీనికి క్రెడిట్ ఎవరని ఇయ్య తీసుకోవాలంటే అది ఒక్కడే ఒక వ్యక్తి ఈటల రాజేందర్ వల్లనే వచ్చింది ఇయాల ఇయాల హుజూరాబాద్లో మిషన్ భగీరథ గురించి మాట్లాడను దబదబదబ రోడ్డు దొవుతున్నాడు కదా మళ్ళా మళ్ళా పైపులు జామ్ అయిపోయినాయి ఎప్పుడో వేసిండ్రు ఈయన ఆగస్టు ఫస్ట్ వీక్ 2018లో అసెంబ్లీ డిజాల్వ్ చేసి కొంగరకలాల మీటింగ్ పెట్టి ఇప్పుడే ఈఎన్సీ మాట్లాడొస్తున్నా ఇప్పుడే చీఫ్ ఇంజనీర్ తోటి మాట్లాడొస్తున్నా ఇంకా 8-9 రోజులలో ఇంటింటికి నీళ్ళు వచ్చేస్తాయి అన్నాడు మీడియా మిత్రులు తప్ప చెప్పు 3 సంవత్సరాలు దాటిపోయింది మళ్ళా ఇప్పుడు హుజూరాబాద్లో వచ్చి మిషన్ భగీరథ దేశానికే ఆదర్శం అంటాడు దబదబా ఇగుతురాట పైపులు అంటే మభ్యపెట్టుడు హుజూరాబాద్ ప్రజల్ని ఇవాళ హుజూరాబాద్ ప్రజలకి నేను కోరుతా ఉన్నాను మీకు మిషన్ భగీరథ నీళ్లు వస్తాయా వస్తేగినా అది ఈటల రాజేందర్ గారికే దాని క్రెడిట్ దక్కాల దళితులకు వచ్చే 10 లక్షల రూపాయలు కూడా కేసీఆర్ ఎలక్షన్ ఓటమి భయానికి ఈటల రాజేందర్ గారు ఆయన భయానికి ఇవన్నీ స్కీములు తెస్తున్నాడు ఇది కూడా హుజూరాబాద్ ప్రజలు గుర్తించాలా వాళ్ళు గుర్తిస్తారు కూడా ఇది అరవింద్ ధర్మపురి చెప్పాల్సిన అవసరం లేదు ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలందరూ కూడా ప్రజలు మన అందరికంటే ఎక్కువ అవగాహన కలిగిన వాళ్ళు హుజూరాబాద్ లో ధర్మపురి అరవింద్ ఎంపీ నిజామాబాద్ గారు మాట్లాడి దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టు పేడ ఆర్టిస్ట్ గా పోయి నిన్న హుజూరాబాద్ లో మాట్లాడి 16 తారీఖు నాడు ముఖ్యమంత్రి గారి సభ ఉంటే 21 తారీఖు నాడు పోయి మాట్లాడింది 5 రోజుల తర్వాత ఏం మాట్లాడను అర్థం కాక సబ్జెక్ట్ లేక కంటెంట్ లేక మాట్లాడింది ఈ బీజేపీ పార్టీ అంటే ఈ వారం రోజుల నుంచి చూస్తున్నా ఇది బిగ్ జోకర్స్ పార్టీగా మారిపోయింది ఇంతకుముందు బడా జుట్ట పార్టీ ఉండే అన్ని జోకులు వేసుకుంటున్నారు ఇవాళ ఇవాళ ఆ అరవింద్ పరిస్థితి ఎట్లుందంటే డాడీ డాడీ టిఆర్ఎస్ ఎంగర్సన్ కాంగ్రెస్ ఎండర్సన్ బీజేపీ చిన్న కొడుకు బీజేపీ పెద్ద కొడుకు కాంగ్రెస్ డి శ్రీనివాస్ గారు టిఆర్ఎస్ ఒక ఇంట్లో 3 పొయ్యిలు తెలంగాణలో ఒక సామెత ఉంది ఇంట్లో గెలిసి రచ్చ గెలువ అంటారు ఇంట్లోనే 3 పొయ్యిలున్నాయి ఇలా ఆయన చదువుకున్నది విద్య అభ్యసించింది బట్టలు కొనుక్కున్నది కాంగ్రెస్ పార్టీ డబ్బుతో అది మేము కాదు స్వయంగా జిల్లా అధ్యక్షుడు గడుగు గంగాధర్ గారు చెప్పారు తర్వాత ఇవాళ పువ్వు తింటున్నది టిఆర్ఎస్ రాజ్యసభ గన్మెన్లు ఇల్లు కిరాయి కడుతుంది మా టిఆర్ఎస్ పైసలతో రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ గారు కాబట్టి అది ఆయన వాళ్ళ నాన్న ఒకటే ఇంట్లో ఉంటారు ఇలా పాట పాడుతుందేమో బీజేపీ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈయన శక్తులు చెప్తాడు ఫేక్ ఎంపీ ఫేక్ సర్టిఫికేట్స్ ఫేక్ ఎడ్యుకేషన్ ఫేక్ బాండ్ పేపర్ తెలంగాణలో పసుపు అంటే సెంటిమెంట్ ఆ పసుపు గురించి పసుపు బోర్డు తీసుకురాయంటే ఢిల్లీలో చేతగాక ఆ పసుపు బోర్డు తేలేక బాండ్ పేపర్ మీద మొత్తం యావత్ ప్రపంచంలో ఒక బాండ్ పేపర్ రాసించి మరి నేను గెలిచిన వారం రోజుల్లోనే పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పినటువంటి నీతి పలికినటువంటి అరవింద్ ధర్మపురి ఆయన పేరులో ధర్మం ధర్మపురి అని ఉంది కానీ ఆయన మాత్రం అధర్మం అబద్ధాలు ఫేక్ సర్టిఫికేట్స్ ఫేక్ ఎడ్యుకేషన్ ఫేక్ ఎంపీ ఇగో ఫేక్ బాండ్ పేపర్ మళ్ళా చూపిస్తున్నా మా మీడియా మిత్రులకు ఇగో గెలిచిన వారం రోజుల్లోనే పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పిన ఘనత ఈ దేశంలో ఒక ఎంపీగా ఉంది 2 ఉన్నాయి నేను ప్రత్యేకతలు ఒకటేమో బాండ్ పేపర్ రాసిచ్చిండు ఇంకోటేమో 2009లో కాంగ్రెస్ పార్టీ నుండి రాజనీష్ విలేకర్ పై రివాల్వర్ పెట్టి గురిపెట్టి కాల్చడానికి ప్రయత్నం చేసి కేసు కూడా అయింది ఒకటేమో రివాల్వర్ ఎంపీ 2వదేమో ఈ ఫేక్ బాండ్ పేపర్ పసుపు అంటే సెంటిమెంట్ తెలంగాణలో అట్లాంటి పసుపు బోర్డు అంటే తెలంగాణలో హిందూ ధర్మం ప్రకారం అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్కరు ఉదయం లేచి నుంచి దేవుడి గుడిలో పసుపుతో చాలైతే టిఫిన్ చేసేటప్పుడు భోజనంలో పసుపుతో ప్రారంభమైతే శుభకార్యాలు పెళ్లిళ్ళు ఎంగేజ్మెంట్లు
అన్ని కార్యక్రమాలు చివరికి మనిషి అనిపోతే కూడా పసుపు కావాలి. అట్లాంటి పసుపుకు పసుపు బోర్డు తెస్తని ఈ ఫేక్ డాక్యుమెంట్ పెట్టి బాండ్ పేపర్ పెట్టి గెలిచినటువంటి ధర్మపుర అధర్మ 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 అరవింద్ ఆయన ఏం కూడా చేయలేకపోయిండు. ఆయన నిన్న హుజరాబాద్ లో మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద మాట్లాడతాడు, కేసీఆర్ గారి కుటుంబ పాలన మీద మాట్లాడతాడు, నియంత పాలన అంటాడు, అవినీతి మీద మాట్లాడతాడు. స్వయంగా ఈయన వీళ్ళ పార్టీలో వీళ్ళ నాన్నకు అంగ శిష్యుడిగా ఉన్నటువంటి గడువు గగనర్ జిల్లా అధ్యక్షుడు ఉండే ఆ వీడియో యూపీఎల్ ఆయన అవినీతి గురించి టికెట్లు డాడీ ఇస్తే అరవింద్ కావాలని చెప్తే అప్పుడు అరవింద్ దగ్గర పోయి డబ్బులు అమ్ముటాలు ఇస్తే దాని తర్వాత టికెట్లు ఇచ్చేది బీఫామ్లు ఇచ్చేది అని చెప్పి వాళ్ళ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు ఈ విధంగా స్వయంగా వాళ్ళ పార్టీలో మా జిల్లా అధ్యక్షుడు పనిచేసినటువంటి గడువు ఆయన అవినీతి మీద మాట్లాడింది. వీరి ఎలా బీజేపీ బిగ్ జోకర్స్ పార్టీ అని ఎందుకన్నా అంటే ఆయన స్లోగన్ అరవింద్ స్లోగన్ 2012లో అస్తం మనం వేస్తాం, తర్వాత 2014లో అభికి బార్ భారీ బార్ మోడీ అభిక బార్ మోడీ సర్కార్ అని చెప్పి రెండో స్లోగన్ ఉంది, 2018లో పసుపు బోర్డు అన్నాడు. అంటే ప్రతి సంవత్సరం చేంజ్ అవుతుంది. ఈయన మా నాన్నకు మా అన్నకు మా తమ్ముడికి నాకు సంబంధం లేదంటాడు. మరి వాళ్ళ నాన్న పంచిన ఆస్తులు ఎన్నున్నాయో అందరికి తెలుసు, యావత్ తెలంగాణకు తెలుసు, ఎక్కడ ఏ ఆస్తులు పంచుకున్నాడో తెలుసు. మరి సొంత నాన్న దగ్గర ప్రాపర్టీ తీసుకున్నప్పుడు ఒక ఇంట్లో ముగ్గురున్నారు అది గమనించాలి. అది గమనించకుండా ఈయన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క పాలన చూసి మొత్తం దేశంలోనే శిఫార్సు అంటున్నారు. కేసీఆర్ సర్కారును అభినందిస్తున్న రాజ్యసభలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ ఆయన తాగుడు మిషన్ భగీరథ గురించి ఇది యూడల మా మీడియా మిత్రులు స్వయంగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ గారు మెచ్చుకున్నారు. పార్లమెంట్ సాక్షిగా ఆ పథకాన్ని కాపీ అండ్ పేస్ట్ చేశారు జలశక్తి పేరిట. అట్లాంటి మిషన్ భగీరథలో దాదాపుగా 1,67,710 కిలోమీటర్లు పైపు లైన్ వేసి యావత్ తెలంగాణలో 973 గ్రామాలను ఫ్లోరైడ్ నివారణ చేస్తూ ప్రతి ఇంటికి నల్లదిప్తే నీళ్ళు ఇస్తాం, ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పిన దమ్మున ముఖ్యమంత్రి గారు రాష్ట్రం మొత్తంలో ప్రతి ఇంట్లో ఇవాళ అరవింద్ గారు వాళ్ళ ఇంట్లో బంజారా తాగుతున్న నీళ్లు మిషన్ భగీరథ నీళ్లే, అదే విధంగా అక్కడ నిజామాబాద్ లో వాళ్ళ ఇంట్లో తాగుతున్న నీళ్లు కూడా మిషన్ భగీరథ నీళ్లే. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. స్వయంగా ఈ యొక్క పథకాన్ని మోడీ గారు ప్రారంభించి ఇది చాలా గొప్ప పథకం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మోడీ గారు వీళ్ళ ప్రధాని గారు వచ్చి 6 ఆగస్టు నాడు ప్రారంభించి చాలా గొప్ప పథకం అని చెప్పి మరి స్వయంగా చెప్పిండు. అట్లాంటి పథకాన్ని పట్టుకొని ఇంకా హుజరాబాద్ లో ఇంకా పైపులు తవ్వుతున్నారు ఇతర అంశాలను. ఏ పథకమైనా కానీ 80% పైన విజయవంతమైతే ఆ పథకం విజయవంతమైనట్టే, కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క పథకాలు 99.9% విజయవంతమైతే వీరు మాత్రం దాన్ని విమర్శిస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా తప్పు. మీరు తాగే నీళ్లు తిని నివాసాలు లెక్క పెడుతున్నారని ఇందాక మీ గడుగు గారు చెప్పారు. గతంలో వీడియో చూసాం ఈయన మిషన్ భగీరథ దేశంలో నంబర్ వన్, దేశంలో కాదు ప్రపంచంలో నంబర్ వన్ స్కీమ్. 50,000 కోట్ల రూపాయలతో 1,67,000 కిలోమీటర్ పైప్ లైన్, అంటే విశ్వాన్ని మొత్తం 3 సార్లు చుట్టేంత పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి నల్లదిప్పిన దేవుడు లాంటి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నీళ్ళు వస్తలేమని చెప్పి అబద్ధ ప్రచారం చేస్తుంది. మాట్లాడుతూ మీడియా మిత్రులతో అన్నాడు కరెంట్ ఇప్పుడే పోయింది ఎక్కడ 24 గంటల కరెంట్ అన్నాడు. ఆయనకు బుద్ధి ఉండాలి, ఆయన ఫేక్ సర్టిఫికెట్తో చదువుకున్నాడు కాబట్టి, ఫేక్ ఎంపీ కాబట్టి, ఫేక్ బాండ్ పేపర్ కాబట్టి ఆయన మాటలు కూడా ఫేక్. అందుకోసమే బిగ్ జోకర్ పార్టీగా నేను ముందే చెప్పిన ఇయల్లా విద్యుత్ విషయంలో 24 గంటల కరెంటు, 20 లక్షల పంపు సెట్లకు ఉచితంగా ప్రతి రైతుకు
ఉచిత విద్యుత్ ఇస్తూ దానితో పాటు గతంలో తలసరి వినియోగం 1111 తలసరి విద్యుత్ వినియోగం ఉండే. ఈ రోజు దేశంలోనే నంబర్ వన్, దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా 24 గంటల ఉచిత కరెంట్ తో పాటు 2021లో 2071 యూనిట్లు ఏవైతే రాష్ట్ర విద్యుత్ తలసరి వినియోగం అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు, మేమిచ్చిన లెక్కలు కావు, మీ కేంద్రంలో ఉన్న కేంద్ర మంత్రులు ఇచ్చిన లెక్కలు, స్వయంగా ప్రధానమంత్రి మెచ్చిన విధానాలు. ఇంత గొప్పగా విద్యుత్ ఇస్తే గతంలో దాదాపుగా 1185 సబ్ స్టేషన్లు ఉంటే 7 ఏళ్లలో మేమంతా కలిపి 1586 సబ్ స్టేషన్లు నిర్మాణం చేసినాం. విద్యుత్ అదనంగా ఉత్పత్తి తీసుకొచ్చి కొనుగోలు చేసి దేశ చరిత్రలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ లేని విద్యుత్ ని మేము ఇస్తా ఉంటే ఈ ఫేక్ అరవింద్, ఈ లయర్స్ పార్టీ, బడా జూటా పార్టీ నాయకుడైనటువంటి అరవింద్, ఆయన మాట్లాడతారు కరెంటే లేదు, ఇప్పుడే కరెంట్ ఇవ్వండి, జనరేటర్ మీద నడుస్తుందని చెప్పి హుజరాబాద్ ప్రెస్ మీట్ లో చెప్తున్నారు. మీడియా మిత్రులకు తెలుసు విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా, దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణలో వెలుగు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు అసెంబ్లీ సాక్షిగా, తెలంగాణ వస్తే తెలంగాణ చీకటిమయం అవుతాయన్నారు. అట్లాంటిది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతినిత్యం రివ్యూ చేసి 24 గంటలు దాని మీద పరిశోధనలు చేసి మరి ఇలా విద్యుత్ ఇస్తే ఆ విద్యుత్ విషయంలో వారు మాట్లాడడం చాలా దురదృష్టకరం.